గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక నచ్చిన పంట వేసుకోవచ్చు, నియంత్రిత సాగు అవసరం లేదు, వచ్చే ఏడాది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదు, మంచి ధర ఉంటే అమ్ముకోవచ్చు, కొత్త సాగు చట్టాలు చెబుతున్నది అది సీఎం కేసీఆర్ సమీక్షలో వ్యక్తమైన అభిప్రాయం. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది, ఇక నేటి నుంచి రైతు బంధు సాయం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, రాష్ట్ర మహిళా కమిషనర్గా చైర్పర్సన్గా సునీత లక్ష్మారెడ్డి, మరో ఐదుగురు సభ్యురాళ్ల నియామకం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక భారత్లో తయారీ వస్తువులనే వాడుకుందాం, కొత్త సంవత్సరంలో సంకల్పం తీసుకుందాం, మన్ కీ బాత్లో ప్రధాని మోడీ వెల్లడించారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక వన్ డే T20లో ధోని టెస్ట్లకు కోహ్లీ, ఇక ఐసీసీ ఈ దశాబ్దకు జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, జనవరి 1 నుంచి పెరుగుతున్న టీవీలు ఫ్రిడ్జ్ల ధరలు, సగటున 7 నుంచి 8% పెంపు అంటూ వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక పట్టు వడలని రైతన్న, సాగు చట్టాలపై కొనసాగుతున్న నిరసన, సంఘీభావం న్యాయవాది ఆత్మహత్య, ఇక వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలబడి న్యాయవాది కూడా ఆత్మహత్య చేసుకున్న వార్తను చూస్తున్నాం మనం. ఇక మేమున్నా మీ వెంట అన్నదాతలకు అండగా స్వచ్ఛంద సంస్థలు కూడా మద్దతు తెలిపాయి, దానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, రైతు బంధు చెల్లింపులు నేటి నుంచే, 61.49 లక్షల మందికి 7,515 కోట్లు నేరుగా రైతు ఖాతాల్లోకి యాసంగి సాయం అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక ప్రతి రైతుకు పంట సాయం అందించాలి, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశం అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక స్థానిక పరిస్థితుల మేరకు పంట సాగు. ఇక మరో వార్త, ఏటా ఈ బుడతడి రాబడి 220 కోట్లు, ప్రపంచంలోనే టాప్ యూట్యూబర్ ర్యాంక్ కాజీ, వరుసగా 3 ఏడాది ఫర్బ్స్ జాబితాలో చోటు చేసుకున్నాడు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక విదేశీ వద్దు, స్వదేశీనే ముద్దు, ఇకపై స్వదేశీని వాడుకుందాం, కొత్త సంవత్సరం రోజు ప్రతిజ్ఞ తీసుకోండి, మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ వెల్లడించారు, దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, నిరుద్యోగులకు ట్రంప్ షాక్, కరోనా వృద్ధి బిల్లుపై సంతకానికి మీనమేషాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, దత్తపుత్రికకు వజ్రాల నెక్లెస్, బహుకరించిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇక నేడు ప్రత్యూష వివాహం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్, దానికి సంబంధించిన వార్త. ఇక జనవరి నుంచి ధరల మూత, 10% వరకు పెరుగనున్న టీవీలు ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ల వాషింగ్ మిషన్ల ధరలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, కేసీఆర్ యూటర్న్, కేంద్ర సాగు చట్టాలకు జై, కొనుగోలు కేంద్రాలకు నై, కొనుగోలు కేంద్రాలుండవు వచ్చే ఏడాది నుంచి బంద్, దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక విదేశీ వస్తువులను వినియోగించొద్దు, కొత్త సంవత్సర తీర్మానంగా చేసుకోండి అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, ఇక మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా సునీత లక్ష్మారెడ్డి, మరో 6 సభ్యులు కూడా, జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడ్డాక తొలి చైర్పర్సన్, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక మార్కెట్ కమిటీలే దిక్కు, డాక్టర్ ఆఫ్ పౌర సరఫరాలు సొసైటీలు కొనుగోలు ఉండవు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కేసీఆర్ కళ్ళు తెరిచారు, ఇక సంతోషం, ఇది తుగ్లక్ పాలన అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, ఇక మా ప్లాట్లపై మంత్రి మేయర్ కన్నేశారు, మల్లారెడ్డి వెంకటరెడ్డి కుమ్మక్కై కబ్జా కుట్ర అంటూ దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.